సినిమాటిక్గా అడగటం, సినిమాటిక్గా మాట్లాడడం ఆయనకు బాగా తెలుసు. సాధారణంగా ఆయన ఫాలో అయ్యేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది మాస్ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఓ సంక్షేమ పథకాల ద్వారా ఏడాదికి ఒక 50,000 ఇచ్చారు అనుకుందాం, ఒక ఇంటికి 5 ఏళ్ళలో కలిపి 2.5 లక్షలు అయింది కదా. పవన్ కళ్యాణ్ తను కౌలు రైతుకు ఎవరికో 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇవ్వగానే అసలు దేవుడు చూసారా, అసలు ఎవడన్నా ఇస్తాడా? జగన్ గారైతే గనక, అంటే ఈ నేరేషన్ అడిగితే గవర్నమెంట్ సొమ్ము ఇచ్చాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయినప్పుడు అతను ఇచ్చాడు డబ్బులు. అట్లాగే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొన్న ఆయన జైలుకి వెళ్ళినప్పుడు చచ్చిపోయారని ఆయన ఇస్తున్నాడు కదా. ఇంకోటి వాళ్ళ గుప్తదానాలు వాళ్ళకి తెలుసు లేదా వాళ్ళ కార్యకర్తలకు తెలుసు, ఏం చేసింది వీళ్ళకి తెలుసు. అదొక మాస్ ఫీలింగ్తో అతను ఏం చేస్తున్నా కరెక్ట్ లేదా అద్భుతం, కరెక్ట్ అంటే తప్పు లేదు, ఆయన ఒక్కడే చేస్తాడనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఆ మాస్ ఫీలింగ్ ఎమోషనల్తో అటాచ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళకి అసలు ఆయన మాట్లాడదు, అప్పుడు దేవుడు మాట్లాడాడరా అనే ఆ దేవుడు అనేటువంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి. ఎంత నిజాయితీగా మాట్లాడాడరా అనేటువంటి, అందులో చూడు అసలు ఆయన అడిగాడరా. అప్పుడు మనం మర్చిపోతాం 2014లో ఇదే తెలుగుదేశాన్ని కదా, అప్పుడు 30 ఏళ్ళ తెలుగుదేశం అధికారం ఏమన్నా, ఇప్పుడు 40 ఏళ్ళ తెలుగుదేశం అధికారం ఏమన్నా, అంటే 2 సార్లు ఆయన తెలుగుదేశానికి అధికారం ఏమన్నారే, అది మర్చిపోవాలి, ఎప్పటిదే గుర్తుండాలి. ఇంకోటి 40 ఏళ్ల పార్టీని కాపాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ దిగజారిందా, ఆ పార్టీని ప్రజలు ఎందుకు నువ్వు లేకపోతే గెలిపించలేని స్థితికి వచ్చింది? ఒక పార్టీ ఎదుగుదల కదా కావాల్సింది, మరి ఆ లెక్కనైతే సీనియర్ పార్టీ కాబట్టి కాపాడాలంటే